हेलो फ्रेंड्स, वेलकम टू अमोघ रुचला किचन। रैडिश और मुल्लंगी इज अ वेरी हेल्दी वेजिटेबल अंडी। इट रिड्यूसेस कोल्ड कॉफ, बूस्ट आर इम्यूनिटी, गुड फॉर आर हेल्थ, रेगुलेट्स आर बीपी, स्किन एलर्जीज तग्गिस्तुंदी। इदंता एंदुकु चेप्तुन्नानु आलोचिस्तुन्नारा? ఈరోజు మనం చేయబోయే రెసిపీ ముల్లంగి పచ్చడి. చాలా ట్రెడిషనల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే కంప్లీట్ వీడియో వాచ్ చేయండి. ముల్లంగి పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు ముల్లంగడ్డ ఇలా సన్నగా తరుక్కోవాలి, 1 మీడియం సైజ్డ్ ఆనియన్ సన్నగా తరుక్కోవాలి, 4 to 5 పచ్చిమిర్చి, ఉప్పు తగినంత, చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు, పోపు గింజలు, మినపప్పు, ఆవాలు కలిపి 1 టేబుల్ స్పూన్, 1 కప్పు వేయించుకున్న పల్లీలు. 4 to 5 మినిట్స్ మనం డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం కరివేపాకు, 4 వెల్లుల్లి పీసెస్. ఇప్పుడు మనం ముల్లంగి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం చింతపండుని 1/2 కప్ ఆఫ్ వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. ఇదిగోండి, మేము ఆల్రెడీ నానబెట్టి పెట్టాము. 5 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ముందుగా మనం స్టవ్ మీద పాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేయించుకోవాలండి. ఫస్ట్ మనము ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకుంటే మనకు పగలకుండా ఉంటాయి. ఇలా స్టిర్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం మిర్చిని. ఇదిగోండి, మన పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాము. తర్వాత మనం ముల్లంగడ్డని ఫ్రై చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇలా స్టిర్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో కలర్ మారుతుందండి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి మనము. ఇదిగోండి, ఇలాగా మనకు లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మన ముల్లంగిని. ఇప్పుడు మనం ముల్లంగడ్డని మిక్సీ జార్లో వేసేసుకున్నాము. తర్వాత వేయించిన పల్లీలు, వెల్లుల్లి, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్. ఉప్పు మీ రుచికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చండి. నానబెట్టుకున్న చింతపండు మీరు ఆ వాటరే వేసి గ్రైండ్ చేసుకోవచ్చండి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో. ఇప్పుడు ఇవన్నీ మనం ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకునే లోపల మనం పోప్ రెడీ చేసుకుందామండి. సేమ్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పోపు గింజలు, కరివేపాకు కాసేపు ఫ్రై అవ్వనివ్వాలండి. 10 to 15 సెకండ్స్ సరిపోతుంది. తర్వాత మనం ఆనియన్ యాడ్ చేసుకోవాలి. మనం ఆనియన్ని లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి, ఇలా స్టిర్ చేసుకుంటూ. ఇదిగోండి, మన పోప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో గ్రైండ్ చేసుకున్న ముల్లంగి పచ్చడిని వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో 1 మినిట్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మన ముల్లంగి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, వైట్ రైస్లోకి అదిరిపోతుంది. ఇదిగోండి, మన పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. చూసారా, ఎంతో రుచికరమైన ముల్లంగి చట్నీ నిమిషాల్లో రెడీ అయిపోయింది. ఇలాంటి రెసిపీస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అమోఘ రుచుల కిచెన్ ఛానల్కి. థ్యాంక్ యూ.